మామూలుగా దోశల్లోకి, ఇడ్లీల్లోకి, దిబ్బరెట్టల్లోకి రకరకాల పచ్చళ్ళు చేసుకుంటాం. అప్పుడప్పుడు పచ్చి ఉల్లిపాయలు, ఎండుమిర్చి కలిపి కూడా పచ్చడి చేసుకుంటాం. ఏమిటో నేను దాన్ని ఉల్లిపాయ పచ్చడి అనేదానండి, అలాగే అంటూ అనుకుంటూ ఉంటాను. అయితే మా వాళ్ళు దాన్ని సరిచేశారు, కాదు దీన్ని ఎరకారం అనాలి, ఫలానా ఊళ్ళో ఫలానా చోట ఎంతో బాగా అవుతుంది అని. తర్వాత నేను కూడా ఈ తిరుపతి ప్రయాణంలో తెలుసుకున్నాను రెండు మూడు చోట్ల మంచి ఫుల్ రెడ్గా ఉండే చురుక్కు అనిపించే కారం ఉన్న చక్కటి పచ్చడి, దాన్ని దోశల మీద రాసుకోవచ్చు. ఇడ్లీ మీద చిన్నగా ప్లేట్ పల్చగా రాసి దాని మీద కొంచెం బటర్ వేస్తే ఎక్సలెంట్గా ఉంటుందండి. ట్రై చేద్దాం, చాలా సింపుల్ పచ్చడి. అయితే దీన్ని అన్నంలో కూడా కలుపుకోవచ్చండి. నేను రెండు వెరైటీలు చేస్తా, ఒకటి ఎండుమిర్చి ఉల్లిపాయలు టమాటాలు పచ్చివే గ్రైండ్ చేసేయటం, దాని మీద తిరగమాత పెట్టుకోవటం. ఇప్పుడు ఇవాళ మనం చేసేది నో టమాటా, ఓన్లీ ఉల్లిపాయలు, ఎండుమిర్చి. ఈ ఎండుమిర్చి కూడా మనకి తమిళనాడు వైపు దొరుకుతుంటాయి, మన దగ్గర కూడా కనిపిస్తుంది చిన్న చిన్న గుండు ఎర్రమిరపకాయలు, అవి ఉంటే భలే బాగుంటుందండి. అవి రంగు ఉంటాయి, కారం కొంచెం సుమారుగా ఉంటుంది, దాని స్మెల్ చాలా బాగుంటుంది వాసన. అవి దొరకలేదు మన మామూలు మిరపకాయలతోటి, ఇక్కడ మనకు కనపడతాయి గుంటూరు సంగారెడ్డి ఈ వైపు వచ్చే కాయలే మన దగ్గర వచ్చేవి. వీటిని ఒక 10 నిమిషాలైనా కనీసం నీళ్ళల్లో నానబెడితే ఈ పిచ్చి రంగు పోయి ఇలాంటి ఎరుపు వస్తుంది నీళ్ళల్లో నానేసరికి. దీన్ని రుబ్బేసరికి కలర్ మరీ బాగుంటుంది. ఈ 10 నిమిషాలు నానబెట్టి చక్కగా కడిగేసాం, తర్వాత నానబెట్టి కొంచెం మెత్తగా అయిన ఎండుమిర్చిని మిక్సీలో వేద్దాం. సుమారుగా ఒక 19-20 కాయలు ఉన్నాయండి ఇవి. దీనికి ఒక పెద్ద ఉల్లిపాయ, పెద్ద సైజు ఉల్లిపాయ. నేను చింతపండు లేకుండా చేయలేనండి వీటిలలో, చింతపండు లేకపోతే గొడ్డు కారం లాంటి ఒక ఫీలింగ్ వస్తుంది, అందుకని అది వద్దు. కొంచెం చిన్న పులుపు తగిలితే ఈ కారం కూడా అతిగా లేకుండా ఉంటుంది అనిపిస్తుంది. చాలా చిన్నది, 2-3 రెబ్బల చింతపండు, కాస్త పీచులు మాత్రం లేకుండా చూసుకోండి. ఈ మాత్రం చింతపండు చాలు, అంతే. ఇది ఎంతుంది దీన్ని నొక్కి చూద్దాం, చూడండి బుల్లి గోళికాయ ఎంతుంది, అంతే. దీన్ని ఒకసారి కడిగేసి దీంట్లో పెట్టేద్దాము. నెక్స్ట్ ఒక 5-6 వెల్లుల్లిపాయలు. ఈ చిన్న ఉల్లిపాయలకి చాలామంది వెల్లుల్లిపాయకి పొట్టు తీరండి, ఇందులో ఒక హెల్త్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఉల్లిపాయ పొట్టు గొంతులో కంఠంలో ఎక్కడైనా కనుక అతుక్కుని ఉంటే అది చాలా ప్రమాదకారి అవుతుంది, అందుకని తప్పకుండా అవి పేగుల్లో కూడా అతుక్కుంటాయి. అయితే మనకు పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే పొట్ట లోపల చాలా ప్రమాదకరమైన యాసిడ్స్ ఉంటాయి, యాసిడ్స్ ఈ మొత్తం ఈ పాయల్ని వాటిని వీటిని అరగ తీసేస్తాయి అని చెప్తారు, కానీ అన్నప్పుడు కాదు. మనం వీక్ డైజెషన్తో, వీక్ గట్టతో ఉన్నప్పుడు, ఏదైనా జ్వరం అది ఉన్నప్పుడు, ఒళ్ళు వెచ్చగా ఉన్నప్పుడు, మనకి బాడీలో ఏవైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు గట్ స్లోగా ఉంటుంది, యాసిడ్స్ కొంచెం డెలికేట్గా ఉంటాయి. అలాంటప్పుడు ఈ తొక్కులు అవి అరగవు, ఎక్కడైనా అతుక్కుపోతే చాలా ప్రమాదం. అందుకని హోటళ్ళల్లో చేస్తారు కదా అని చెప్పకండి, చేస్తే చేశారు, మనం ఇంట్లో చేసుకున్న దానికి మాత్రం తొక్కు తీసి వాడండి. కొంచెం చిన్నగా పనిచేస్తే సరిపోతుంది, అంత బద్ధకం ఎందుకు, తీస్తే సరిపోతుంది కదా. దీన్ని రక్షణ కోసం పెట్టింది అది, ఆ రక్షణ వలయాన్ని కూడా మనమే పుచ్చుకోవాలని అనుకోకూడదు, వలచేసి వేసేయండి. ఒక 5-6 వేస్తే సరిపోతుంది. కొంచెం జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్ అనుకుందాము, 1/2 టీ స్పూన్ ఉప్పు, సరిపడా ఉప్పు అనుకుందాం. ముందు దీన్ని గ్రైండ్ చేసేద్దాం. ఇదిగోండి మిక్సీ వేసేసాం, ఎంత మెత్తగా రెడ్గా వచ్చిందో చూడండి. మనం తీసుకున్న మిరపకాయలు ఎంత ఎరుపో దాన్ని బట్టే ఈ పచ్చడి తాలూకు ఎరుపు ఉంటుంది. చిన్న తాలింపు పెడదాము, ఇది పచ్చిది కదా, దీంట్లో దీని మీద వేడివేడి నూనె వేస్తే ఏదో ఒక చిన్న పక్వమైన భావన వస్తుంది, వాసన బాగుంటుంది. మనం దోశల మీద రాసుకోదలిస్తే కనుక దీన్ని డైరెక్ట్గా దోశ మీద రాసేసేయటము, కారం దోశ అంటారు కదా, దాని మీద మనం కూర ఏమైనా వేసుకుంటామా, ఉల్లిపాయ పచ్చిమిర్చి తర్వాత కొత్తిమీర లాంటివి కట్ చేసి వేసుకుంటామా, మందే చాయిస్. దీన్ని మనం పచ్చడిగా వాడదలుచుకుంటే తాలింపు వేస్తే చాలా బాగుంటుంది, అంటే మన చాయిస్ని బట్టి చేయొచ్చు. నూనె కాగంగానే కొన్ని ఆవాలు వేయండి. ఆవాలు చిటపట్లాడాక కొద్దిగా జీలకర్ర వేద్దాం. ఇందులో ఇంకా మిరపకాయలు వెల్లుల్లిపాయలు అక్కర్లేదండి, ఆల్రెడీ రుబ్బేసాం కదా. స్టవ్ ఆపేసేయటం, కరివేపాకు వేసుకో.
ఒకసారి పైకి కిందకి కదిపేస్తే ఈ నూనెని పచ్చడి చక్కగా పీల్చుకుంటుంది. దీన్ని ఎంచక్క దోశలోకి దిబ్బరెట్టలోకి వడ్డించేసేయచ్చు. బాగుంటుంది, ట్రై చేసి చూడండి. ఎర్రకారం అనాలట, నేను ఉల్లికారం అంటూ ఉండేదాన్ని. చాయ్స్ ఉల్లిపాయలు వేసాం కదా, అదనమాట. మిరపకాయలు ఎంత ఎర్రటి కాయలు ఎన్నుకుంటే పచ్చడి అంతా రెడ్గా ఉంటుంది. మంచి వాసన వస్తుంది, దోశలు వేసుకుని తినేద్దాం అనిపించే ఎంత టెంప్టింగ్గా ఉంది వాసన. ఉల్లిపాయ కారం లేదా ఎర్ర కారం రెడీగా ఉంది, ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.